हेलो आल वेलकम टू पार्वती किचन नेनु मीकु मसाला पप्पु एला तयार चेयालो चूपिंचबोतुन्नानु सो मुंदुगा मीकु ना वीडियोस नच्ची उंटे प्लीज सब्सक्राइब टू मै चैनल फर् मोर वीडियोस सो इप्पुडु दीनिकि कावाल्सिन ऐटम्स एंटि अंटे कंदिपप्पु टमाटा अंड ग्रीन चिल्ली गार्लिक जिंजर अंड कोंचेम चिंतपंडु अंड टेस्ट कोसम कोंचेम करेपाकु तीसुकोंडि సో ఇప్పుడు కందిపప్పుని మనం ఒక బౌల్లో తీసుకొని దీన్ని శుభ్రం చేసుకుందాం మంచిగా కడుక్కోవాలి నేను దీన్ని మంచిగా కడిగి పెట్టుకున్నాను ఇప్పుడు దీంట్లో వాటర్ యాడ్ చేద్దాం వాటర్కి క్వాంటిటీ ఏం లేదు మీరు ఎంతైనా వాటర్ యాడ్ చేసుకోవచ్చు సో మీరు అట్లీస్ట్ ఒక 10 నిమిషస్ అన్న దీన్ని నానబెట్టుకుంటే మంచిగా మీకు త్వరగా పప్పు ఉడికిపోటం అవుతుంది మీరు వెంటనే వేస్తే టైం పడుతుంది సో మనం ఇది ఒక 10 నిమిషస్ వరకు నానబెట్టుకుందాం చూడండి మనకు పప్పు మొత్తం మంచిగా నానిపోయింది సో మనం ఇలా చేసుకోవాలి సో ఇది ఇప్పుడు మనం ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా గ్యాస్ మీద ఒక బౌల్ పెట్టుకుందాం ఆల్రెడీ నేను బౌల్ పెట్టాను అది హీట్ అవుతుంది సో బౌల్ హీట్ అయిపోయాక దీనిలో మనం ఇందాక నానబెట్టుకున్న వాటర్ కందిపప్పుని యాడ్ చేద్దాం కందిపప్పు ఇలా వేసుకోండి మొత్తం సో దీన్ని అట్లీస్ట్ మీరు ఒక 10 నిమిషస్ వరకు క్లోజ్ చేసి లిడ్ తో వెయిట్ చేయండి 10 మినిట్స్ అయిందిగా ఒకసారి ఓపెన్ చేసి చూసుకుందాం చూడండి ఇది కొంచెం ఉడికిపోయింది దీనిలో మనం తగినంత సాల్ట్ యాడ్ చేద్దాం కొంచెం చింతపండు మళ్ళీ క్లోజ్ చేసుకొని ఒక 5 మినిట్స్ దాకా చూసుకుందాం ఇప్పుడే టమాటా మిర్చి ఏమి యాడ్ చేయకండి మీరు స్టార్టింగ్లోనే సో ఇలా కొంచెం కొంచెం ఒక్కొక్కటి వేసుకుంటూ ఉంటే మంచిగా కందిపప్పుకి పడుతుంది మంచి టేస్ట్ వస్తుంది ఒకసారి మనం ఓపెన్ చేసి చూసుకుందాం చూసారు కదా మంచిగా ఉడికిపోయింది దీనిలో ఇప్పుడు మనం టర్మరిక్ యాడ్ చేద్దాం 1/2 టేబుల్ స్పూన్ టర్మరిక్ని యాడ్ చేయండి చూసారు కదా కందిపప్పు చూడండి మంచిగా ఉడికిపోయింది ఇప్పుడు దీనిలో మనం చాపు టొమాటోస్ యాడ్ చేద్దాం నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ చిల్లీ సో ఇప్పుడు మీరు ఒక 10 మినిట్స్ వరకు లిడ్ తో క్లోజ్ చేసి వెయిట్ చేద్దాం మొత్తం మనకు టమాటా మిర్చి అంతా మనకు మొత్తం ఉడికిపోతుంది ఆ తర్వాత మనం మసాలా యాడ్ చేద్దాం లాస్ట్న గైస్ చూద్దాం ఇప్పుడు మనకి ఎలా ఉడికిందో చూడండి మనకు ఆల్మోస్ట్ మొత్తం ఉడికిపోయింది సో ఇప్పుడు నేను ముందుగా చెప్పిన మసాలా యాడ్ చేద్దాం సో దీనిలో ఈ దీంట్లో నేను ఏమేమి యాడ్ చేశానంటే రెడ్ చిల్లీ పౌడర్ గార్లిక్ అండ్ జింజర్ యాడ్ చేశాను సో పేస్ట్గా చేసి ఇప్పుడు దీంట్లో వేస్తున్నాను 1 టేబుల్ స్పూన్ కంటే ఎక్కువ వేసుకోకండి సో ఒక్క 2 మినిట్స్ ఉండి మనం స్టవ్ ఆపేసుకుందాం ఇప్పుడు మనం తాలింపు తయారు చేసుకుందాం పప్పుకి కావాల్సింది సో ముందుగా నేను ప్యాన్ తీసుకున్నా ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేద్దాం మనకి ఇక్కడ ఆయిల్ హీట్ అయిపోయింది ఇప్పుడు దీంట్లో కొంచెం ఎండుమిర్చి యాడ్ చేద్దాం 1 మినిట్ వెయిట్ చేయండి ఎండుమిర్చి వేడేంత వరకు నెక్స్ట్ వచ్చేసి మనం ఆనియన్స్ యాడ్ చేద్దాం నెక్స్ట్ వచ్చేసి తాలింపు గింజలు దీనిలో నేను పచ్చనిపప్పు సాయపప్పు ఆవాలు తీసుకున్నా అన్నీ మనకు లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం వేయించుకోవాలి నెక్స్ట్ నేను చున్నీలపై యాడ్ చేస్తున్నాను కొంచెం కరివేపాకు టేస్ట్ కోసం
నేను ఇక్కడ పప్పు మంచిగా పేస్ట్ గా చేసి నేను రెడీగా చేసి పెట్టాను ఇప్పుడు మనం తాలింపు చూసుకుందాము తాలింపు మనకు ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు తాలింపుని మనం పప్పులో వేసుకుందాం తాలింపు వేసిన వెంటనే ఒక లిడ్ తో ఒక 2 మినిట్స్ క్లోజ్ చేసి పెట్టండి ఆ స్మెల్ అనేది బయటికి పోకుండా పప్పుకి మంచిగా పడుతుంది మనం ఒకసారి ఓపెన్ చేసి చూసుకుందాం చూడండి పప్పు తాలింపు మంచిగా కలిసిపోయినాయి ఇలా చేస్తే మంచి టేస్ట్ ఉంటుంది పప్పు నచ్చిన వాళ్ళు కూడా మంచిగా తింటారు గైస్ ఇఫ్ యు లైక్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థాంక్యూ